ప్రపంచాన్ని ఎలక్ట్రానిక్ వేస్ట్ ముంచేస్తోంది నిత్యం కొత్త వస్తువులు రాకతో పాత వాటికి జనం స్వస్తి పలుకుతున్నారు దాంతో అవి గుట్టలుగా పేరుకుపోయే పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి పరికరాల్లో ఉండే రసాయనాలు ప్లాస్టిక్ ఇతర లోహాలు మట్టిలో కలిసిపోవటం అన్నది వేలాది సంవత్సరాల కార్యక్రమం అప్పటికే పర్యావరణం పూర్తిగా చెడిపోవడం ఖాయం దానిపై ఓ రిపోర్ట్ ప్రపంచానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి రోజురోజుకు గుట్టలా పెరిగిపోతున్న ప్లాస్టిక్తో పాటు పరికరాల్లో ఉంటే ఇతర లోహాలు రసాయనాలు ప్రకృతికి శాపంగా పరిణమిస్తున్నాయి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనుక్కుంటే ఇక అంతే సంగతులని శాస్త్రవేత్తలు అంటున్నారు రోజు రోజుకు కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు పుట్టుకొస్తుండటంతో కొత్తకు చింత పాతకు రోత అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది ఫలితంగా అప్పటిదాకా వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఎక్కడికక్కడికి పేరుకుపోతున్నాయి ఇలా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యర్థాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తుంది రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమనిస్తున్నాయి పైగా అభివృద్ధి చెందిన దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై చట్టాలు చేసినప్పటికీ వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు పైగా ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో భూమిలో వీటిలో కలుస్తూ ప్రాణకోటిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం అవగాహన లేక తగలపెట్టడం వల్ల వాటి నుంచి విషవాయులు వాతావరణంలో కలుస్తున్నాయి పర్యావరణంకి ముప్పు వాటిల్లుతున్న వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు వాడుతున్న వినియోగదారులు పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోపోవడంతో ఏటా ఈ వ్యర్థాలు లక్షల మెట్రిక్ టన్నుల మేర పేరుకుపోతున్నాయి తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నలభై రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉన్నాయి ఇందులో కొంతమేర రీసైక్లింగ్ జరిగింది గడిచిన సెప్టెంబర్ చివరి నాటికి నికారంగా ఈ భూమి మీద ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారీ ఏటకేటకు పెరుగుతుంది ఒక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఐదు పాయింట్ ఒకటి కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి వాస్తవంగా ఈ వ్యర్థాల ముప్పు గుర్తించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి ఏట మేరకు వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అంశం మీదే వివిధ సంస్థలు కీలకంగా దృష్టి సారించాయి రెండు వేల ముందు ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడానికి అంచనాలు వేయగలిగారు అయితే రీసైక్లింగ్లు నిర్లక్ష్యం చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఆధునికత పేరిట ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగంపై పరుకులు తీస్తున్న నేపథ్యంలో వ్యర్థాలు పెరిగేందుకు కారణమవుతుంది ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ అప్పటి వరకు వినియోగించుకున్న వస్తువులను పక్కన పడేస్తున్నారు మార్కెట్లోకి కొత్తది వస్తే చాలు పాతది ఇక పనిచేయదన్న భావనలో పడిపోతున్నారు హరిత సౌకర్యవంతమైన వాటి వెంటపడుతున్నారు అలా ప్రతి ఏడాది ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి అయితే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాల్లో వీటిని రీసైకిల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి అయితే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీసైకిల్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి వాటిని సక్రమంగా డిస్పస్ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్లే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వ్యర్థాల్లో పదిహేడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్టు సమాచారం ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఒక్క శాతం జనాభా కలిగిన మొత్తం డెబ్బై ఎనిమిది దేశాలు ఈ వ్యర్థాలపై చట్టాలు నియంత్రణ విధులు తీసుకొచ్చాయి కానీ వాటి అమలు అంతంతమాత్రంగానే ఉంది అమెరికాలో దాదాపు ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఈ వ్యర్థాలు రీసైక్లింగ్కు సంబంధించి ఎటువంటి చట్టాలు లేకపోవడం గమనార్హారం చైనా అమెరికా భారత్ ఈ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి ఏటా ఆసియాలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మెట్రిక్ టన్నులు అమెరికాలో ఒకటి పాయింట్ మూడు కోట్ల మెట్రిక్ టన్నులు యూరప్లో ఒకటి పాయింట్ రెండు కోట్ల మెట్రిక్ టన్నులు ఈ వ్యర్థాల ఉత్పత్తి అవుతున్నాయి